వెల్కమ్ టు టీటెండ్ స్పెషల్ ఫోకస్ నేను మీ సాయిశ్రీ సీఎం కేసీఆర్ రెండోసారి పగ్గాలు చేపట్టాక అవినీతి అంతానికి కంగన బదులయ్యారనే ప్రచారంలో వాస్తవం ఎంత టీఆర్ఎస్ ప్రభుత్వానికి అవినీతి గిట్టదా అలా అయితే మన పరభేదం లేకుండా అవినీతి పరులపై వేటు వేయగలదా ఇంతకీ టీఆర్ఎస్ సర్కార్ అవినీతి నిర్మూలనకు తీసుకున్న స్టాండ్ పై భిన్నభిప్రాయాలు వెలువెత్తుతున్న నేపథ్యంలో టీటెండ్ స్పెషల్ ఫోకస్ అవినీతి అంతం కేసీఆర్ పంతం వంటి పోస్టులు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి టిఆర్ఎస్ కేసీఆర్ ఫాలోవర్స్ పని కట్టుకుని ఈ ప్రచారం చేస్తున్నారా లేక సీఎం కేసీఆర్ గ్రౌండ్ లెవెల్లోకి అవినీతిని కట్టడి చేసేందుకు ఇలా నినాదాలు వ్యాపింపజేస్తున్నారా అనే సందేహాలు తలెత్తక మానవు రెండోసారి సీఎం అయ్యాక సహజంగా ఎవరైనా తమదైన మార్క్ బలంగా ఉండాలనే తపనతో ఉండడం సహజం సీఎం కేసీఆర్ కూడా అదే తరహాలో వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది అందుకోసం ముందుగా రెవెన్యూ శాఖ ఎంచుకోవడంతో సీఎం కేసీఆర్ కు రైతుల నుంచి సపోర్ట్ దొరుకుతుంది దాంతో రెవెన్యూ ఉద్యోగుల తరఫున గట్టిగా ఒకరితో పుచ్చుకునే మాట్లాడే పరిస్థితి లేకుండా చేశారు కేసీఆర్ అంటే రెవెన్యూ శాఖ రద్దుకు కావాల్సినట్టుగా వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో సక్సెస్ అయ్యారు కేసీఆర్ అంటే మొత్తంగా ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు సీఎం కేసీఆర్ ట్రాప్ లో పడిపోయాయి కానీ రెవెన్యూ శాఖను రద్దు చేయడం ద్వారా మియాపూర్ భూ వ్యవహారం కాలగర్భంలో కలిసిపోనుందన్న సంగతిని ప్రతిపక్షాలు గుర్తించలేకపోవడం గమనార్హం ఇక రెవెన్యూ శాఖను ఇంతకాలం అడ్డు పెట్టుకుని సాగించిన దందాలు కూడా బయటకు పొక్కేందుకు వీలు లేకుండా పోతోంది రెవెన్యూ శాఖనే లేకుండా చేయడం ద్వారా సదురు శాఖ రికార్డుల నిర్వహణ ఇకపై ఉండదు అంటే సర్కారు పరాధీనం చేసిన భూ వివరాలేవి బయటకు పొక్కే అవకాశం లేకుండా పోతోంది రెవెన్యూలో అవినీతి అంతం చేసే పేరుతో ఆ శాఖను అంతం చేస్తున్నారు సీఎం కేసీఆర్ అయితే మరి మిగిలిన శాఖల్లో జరుగుతున్న అవినీతిపై కూడా కఠినంగా వ్యవహరిస్తారా అనేది చూడాలి గతంలో బతుకమ్మ చీరల్లో వంద కోట్ల అవినీతి మిషన్ భగీరథ పైపు కొనుగోళ్లపై ఆరోపణలు ప్రాజెక్టుల రీడిజైనింగ్ తో కాంట్రాక్టర్ల నుంచి పొందిన క్విడ్ కోప్రో పై కూడా విచారణ జరిపిస్తారా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి ఇవేమీ చేయకుండా అవినీతి అంటూ నిరుద్యోగులపై విరుచుకు పడితే మాత్రం అధికార పార్టీకి అసలుకే ఎసరు తప్పదు ఈ నేపథ్యంలో అవినీతిపై కేసీఆర్ పట్టు విడుదల యుద్ధం చేస్తారా లేక పట్టుదలతో అవినీతి అంతం చేస్తారో చూడాలి మరి ఇది ఇవ్వాలి టీటెన్ స్పెషల్ ఫోకస్ కిప్ వాచింగ్ టీటెన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ చేయండి